Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాట్లాడడానికి ఏముంటుందన్నా, మొన్న కరీంనగర్లో ఏదైతే చేశానో కొంచెం మనీ కలెక్ట్ చేసి అక్కడ ఉన్న కొన్ని కుటుంబాలు లాక్డౌన్ కరోనా టైంలో చాలా ఇబ్బంది పడి ఫుడ్ కూడా లేకంట చాలామంది పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలకు కానీ ఎవరు లేని ముసలోళ్ళకి వాళ్ళకి నేను ఇవ్వడం జరిగింది. మళ్ళా అక్కడ ఏమేమి చేశానో సేమ్ మళ్ళీ అలాగే ఇక్కడ ఒకటి విజయవాడలో కార్యక్రమం చేయడానికి వచ్చాను. ఇదేదో దీన్ని ఎలా చెప్పాలి నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇదేదో రాజకీయం కాదు చెప్పడానికి, లేకపోతే సినిమా ప్రమోషన్ కూడా కాదు మాట్లాడదాం. ఇది ఒక సహాయం అనుకోండి. ఇంక లేదు, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ మన కరీంనగర్లో చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలు ఇక్కడ ఉన్న వీళ్ళు కొంచెం గ్యాదర్ చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలు ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ లాంగ్లో ఉండే బాబుకి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆయన చనిపోయారు మన కోవిడ్గా వచ్చి కరోనాతో. తర్వాత అందులో చేయలేదు, ఎవరూ లేరు, వెనకప్పుడు ఎవరు లేరు. వాళ్ళకి ఏదైనా తోచినంత ఇక్కడ కలెక్ట్ చేసి అది ఎంత కలెక్ట్ చేస్తామో అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవడమే. ఇదే పని, ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఇదే ఉంటుంది. అందరికీ నమస్కారం, ఉంటాను. థ్యాంక్ యూ అండి. ఏదన్నా జాగ్రత్తలు ఆల్రెడీ ప్రపంచం అందరూ చెప్తున్నారు, నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. బోర్ కొట్టింది అందరూ నువ్వు చెప్తే బోర్ కొట్టినట్టు ఉంటుంది. అది కాదు, ముందు కావాల్సింది ఏది చేయాల్సింది, సహాయం చేయాలి. ఇప్పుడు ఆ పని మీద వచ్చాను. ఈ రోజు ఈవినింగ్ ఒకసారి మాట్లాడదామని కొంచెం ఇక్కడ ఏమో ఎక్కడ కొంచెం అది అనిపిస్తే అక్కడికి వెళ్ళి చేయడం అంతే ఏముంది. అది ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కాదు. నాకు ఏది అనిపించింది చేస్తున్నాను. అంత ఎవడో ఒకటి వచ్చేది చేయాలి కదా. 1 రూపాయల సహాయమే కదా, 1 రూపాయైనా 2 రూపాయల సహాయమే కదా. ఓకే అన్న థ్యాంక్ యూ.